హిందూ బంధువులందరికీ పవిత్రమైనటువంటి శక్తివంతమైన కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు భాగ్యనగరంలో నుండి అమ్మవార్ల దేవాలయాలను దర్శించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు స్వయంభూ వెలిసినటువంటి బలికపేట ఆ ఇల్లమ్మ తల్లిని దర్శించుకోవడం మొదటి సార్ అవడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి శక్తివంతమైన దేవాలయం. నిజంగా అమ్మవారి దర్శనం చేసుకుంటే ఒక వైబ్రేషన్స్ వచ్చినాయి. బట్ అమ్మవారిని వేడుకోవడం జరిగింది, తలుచుకోవడం జరిగింది. ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పి, ఒక ప్రశాంతమైన వాతావరణంలో జీవితాలు గడపాలని చెప్పి, స్వార్థం కల్మషం వీడి నేను నా కుటుంబం అనే దూరం నుంచి బయటకు వచ్చి, స్వార్థం నుంచి బయటకు వచ్చి సమాజ క్షేమం కోసము, దేశక్షేమం కోసము, ధర్మరక్షణ కోసము, సమాజ సంఘటన కోసము అందరూ ఆ తల్లిని వేడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా పంచుకున్నారు. ఏ దేవాలయానికి వెళ్ళినా, ఏ తల్లిని కొలిచినా, స్వామివారి కొలిచినా కూడా ఏదైతే స్వార్థాన్ని విడాలి. నేను నా కుటుంబం స్వార్థాన్ని విడి అందరి క్షేమం కోసము లోక కళ్యాణార్థం కాంక్షించినప్పుడే ఆ తల్లి ఆ స్వామివారు మన కరుణ కటాక్షం అందరి సందేశాన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సి వస్తుంది. పాశ్చాత్య సంస్కృతి పక్కబెట్టి భారతీయ సంస్కృతిని, హిందూ సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఆ ధర్మరక్షణ కోసము, ఆ సమాజ సంఘటన కోసము, ఆ సమాజాన్ని కాపాడ కోసము, పేద ప్రజలకు న్యాయం జరగడానికి అందరం కలిసికట్టుగా విచ్చేస బాధ్యత అందరిది. అటువంటి శక్తి సామర్థ్యాన్ని, అటువంటి ఆలోచనను కల్పించాలని చెప్పి ఆ అమ్మవారిని వేడుకోవడం జరిగింది. మరొకసారి హిందూ బంధువులందరికీ హృదయపూర్వక కార్తీక పౌర్ణమి తుపాకి తెలియజేస్తూ, మీరు మీ కుటుంబాలు నిన్ను నూరేళ్ళు ఆయుర ఆరోగ్యంతో ఒక సంస్కారవంతమైన జీవితం గడపాలని చెప్పి, ఆ శక్తిని సామర్థ్యాన్ని ఆలోచన అమ్మవారు కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. దాంతోపాటు భాగ్యనగర ప్రజలందరూ కూడా రేపు ఎన్నికలు జరగబోతున్నాయి, చేర్చంస్ ఎన్నికలు. ఎటువంటి తప్పుడు ప్రచారం నమ్మకుండా ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో భారతీయులుగా జన్మించేందుకు ఓటు హక్కును వినియోగించాల్సిన బాధ్యత అందరికీ. కాబట్టి భాగ్యనగర ప్రజలందరూ కూడా మీరు ఏ జిల్లాలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా మీరు వెంటనే భాగ్యనగర రండి, మీ ఓటు హక్కును వినియోగించుకోండి, మీ నిర్ణయాన్ని ఓటు ద్వారా ప్రకటించే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా మీ నిర్ణయాన్ని ఓటు అనే ఆయుధం ద్వారా ప్రకటించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, తప్పకుండా ప్రతి ఒక్కరు ఓటు ఒకరు నిర్ణయించుకోవాలని చెప్పి అందరికీ అప్పీల్ చేస్తా ఉన్నాను.